నా పేరు మీనాక్షి. లేదండి, నాకేం గుర్తు రావట్లేదు. నాకెందుకు నీకు గతం గుర్తుకు రాలేదంటే అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదే. అయినా నువ్వు చేసిన పాప పనులకి నీకు ఇలాంటి గతి పట్టాల్సిందే. నేను పాపపు పనులు చేశానా? ఇన్ని అన్ని అని చేసావా? బోల్డ్ అని చేసావు. అసలు నీకెవరూ చెప్పలేదా? అలా ఏం చెప్పలేదండి. మీనాక్షి కూతుర్ని ఎత్తుకెళ్ళి నీ దగ్గర పెట్టుకున్నావు కదా. ఆబా, నేనెందుకు ఎత్తుకెళ్తాను? అది చేసింది ఆ గోయల్ కదా. ఆహో, నీకు వాళ్ళంతా కథలు బాగానే చెప్పినట్టున్నారే. కథలా? అవును అగర్వాల్, పాపను ఎత్తుకెళ్ళింది ఆ గోయల్ కాదు, నువ్వే. అసలు మీనాక్షికి ఆ గోయలు శత్రువు కానే కాదు, అసలు శత్రువు నువ్వే. నాకు తెలుసు, కాని ఇవన్నీ నీకెలా తెలిసాయే? అబ్బా, మరి ఇప్పుడు మీనాక్షి మీద ఆ గోయల్ ప్రతీకారం తీర్చుకుంటుంది కదా. అవును, తన పగ నీదే, ప్రతీకారం కూడా నీదే. నీకోసమే ఆ గోయల్ మీనాక్షికి శత్రువులా మారింది. తను మీ అక్కే. నువ్వు మీనాక్షికి పాపం దూరం చేసి తనను ఎంతగానో బాధ పెట్టావు, తల్లి ప్రేమకు నోచుకోకుండా చేశావు. అలా ఎన్ని పాపాలు చేశావో. అయినా చాంకలో పామును పెట్టుకున్నట్టు మీనాక్షే నిన్నలా వెన్నంటే ఎందుకు పెట్టుకుంది అగర్వాల్? నీకు విషపూరితమైన ఆలోచన వస్తుందని ఆలోచించదేంటి? అదే నేనైతేనా, నిన్నెలా వెంట పెట్టుకుని మూడు పూటలా మేపుతూ ఉండేదాన్ని కాదు, మరి ఊపిరి తీసి మట్టిలో పూడ్చేసేదాన్ని. అయినా నాకు తేలిక అడుగుతున్నాను, ఎవరైనా కాటేసిన పాముని పక్కన పెట్టుకుంటారా? లేదు. మరి అలాంటి నిన్ను తన పక్కన పెట్టుకుంది అగర్వాల్ అంటే మీనాక్షికి బుద్ధి లేదనే కదా అర్థం. నేను తనకి ఎన్నోసార్లు చెప్పాను, మీనాక్షి ఇలా చేయొద్దు అలా చేయొద్దు, మనం ఉన్నంతలోనే బతకాలి, ఎప్పుడైనా భూమి మీద మేడలు కట్టాలనుకోవాలి, కానీ గాల్లో మేడలు కట్టాలనుకుంటే కుదరదు. అయినా సరే అలానే చేస్తే ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సాయం చేస్తూ పోతే చివరికి మనకెవరు సాయం చేసేవాళ్ళు ఉండరు. అలా అని ఎన్నోసార్లు చెప్పాను, కానీ తను మాత్రం వింటే కదా. నా మాట పెడచెవిన పెట్టి ఏదేదో చేసింది, నీతో శత్రుత్వం పెట్టుకుంది, చివరికి మీ అక్క చేత ఆశ్రమాన్నే పోగొట్టుకుంది. దిక్కులేందన్లా మా ఇంటికి ఇలా దాపరించింది. తానుండేదే కాకుండా మీ అందరినీ తీసుకొచ్చింది. నేను మీ చుట్టూరా తిరుగుతూ ఇదిగో ఇలా పనులు చేయలేక మీకు తిండి పెడుతూ నేను తినలేక సతమతమవుతున్నాను. దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టు మిమ్మల్ని అందరినీ తన దగ్గరకు తెచ్చుకుంది, చివరికి ఇదిగో మా మీదకు నెట్టేసింది. భూదేవిని అమాయకురాలు అనుకున్నాను, కాని నాకంటే ముదురుదని తెలుస్తుంది. ఈమెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భూదేవి, నేనేమైనా హెల్ప్ చేయనా? వద్దులే అగర్వాల్, నువ్వు పనులు చేయడం కానీ మీనాక్షి చూసిందంటే తన ఫ్రెండ్తోనే పనులు చేయిస్తున్నానని నన్ను ఆడిపోసుకుంటుంది. నేనే చేసుకుంటానులే. అమ్మో, ఇలా మాట్లాడుతుంది ఏంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళడమే బెటర్. భూదేవి, నాకు కొంచెం అదోలా ఉంది, అందుకే నేను రూమ్కెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఉంటుంది, నీకుండకపోతే ఎవరికుంటుంది? నాకుంటుందా? ఉండదు. అయినా రెస్ట్ కావాల్సింది మీకు, కాకపోతే మీకు అన్ని పనులు చేసి పెడుతున్నా నాకా? కానే కాదు, మీకే కావాలమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు.
తీర్బాటుగా రెస్ట్ తీసుకో. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మో, ఈ భూదేవి ఉండగా పాపని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. చా, ఇంట్లో ఎవరూ లేరనుకుని ఈ రోజు పాపని ఎత్తికెళ్ళడం గ్యారంటీ అనుకుంటే ఈ భూదేవి ఇక్కడే ఉంది. తనుండగా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. తనకి అన్నీ తెలిసిన దానిలా మాట్లాడుతుంది. అందుకే ఇప్పుడు సైలెంట్గా ఉండి తర్వాత సమయం చూసుకుని పాపని తీసుకెళ్ళొచ్చు. జాను, నామకరణం ఎలా జరిగిందమ్మా? బాగానే జరిగింది మమ్మీ. ఏంటి జాను డల్గా ఉన్నావు? ప్రేమ్ నిన్నేమైనా అన్నాడా, లేక అక్కడేమైనా జరిగిందా? అలాంటిదేం లేదు మమ్మీ. మరేంటమ్మా? శ్రీరామ్ కనిపించడం లేదంట మమ్మీ. శ్రీరామ్ కనిపించట్లేదా? అసలేం జరిగిందమ్మా? రాత్రి అగర్వాల్కి ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళిన శ్రీరామ్ తిరిగి ఇంటికి రాలేదట. అక్కడ అందరూ టెన్షన్ పడుతున్నారు మమ్మీ. అక్క దగ్గరికి తన కూతురు వచ్చింది. నాకు ప్రేమ్ మీద ఉన్న అనుమానం చెరిగిపోయింది. ఇక ఇప్పుడైనా అందరం సంతోషంగా ఉందామనుకుంటే మళ్ళీ ఇలా శ్రీరామ్ కనిపించకుండా పోయాడు. అసలు ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు మమ్మీ. మొన్నేమో ఆశ్రమం బ్లాస్ట్ అయింది, ఇప్పుడేమో శ్రీరామ్ కనిపించడం లేదు. అయినా ఇదంతా ఎవరు చేస్తున్నారో కూడా తెలియడం లేదు మమ్మీ. అవునమ్మా, నాకెందుకో మీనాక్షి ఒక విషయంలో పొరపాటు చేసిందేమో అనిపిస్తోందమ్మా. ఏ విషయంలో మమ్మీ? ఆ అగర్వాల్ని తన దగ్గర పెట్టుకోవడం. అగర్వాల్కి గతం గుర్తులేదంటే నాకెందుకో నమ్మశక్యంగా లేదమ్మా. ఎందుకంటే ఆశ్రమం బ్లాస్ట్ అయినప్పుడు ఆశ్రమం లోపలున్న అగర్వాల్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డమేంటి? ఇదంతా చూస్తుంటే తనకి గతం గుర్తుందేమో అనిపిస్తుంది. ఏదో వక్రబుద్ధితో వాళ్ళందరి మధ్యలో తనుండడానికే అలా నాటకం ఆడుతుందేమో అనిపిస్తుంది. అవును మమ్మీ, నాకు కూడా అదే డౌట్గా ఉంది. ఈ విషయమే అక్క కూడా చెప్పాను, కానీ నిజంగానే అగర్వాల్కి గతం గుర్తులేదని నమ్ముతుంది. నేను అగర్వాల్ని అబ్జర్వ్ చేశానని అక్కతో చెప్పాను, అందుకు తను కూడా ఒప్పుకుంది. మమ్మీ, నేను ఒకసారి అగర్వాల్ని మన ఇంటికి తీసుకొస్తాను. అగర్వాల్ని మన ఇంటికి తీసుకురావడం ఎందుకమ్మా? అంటే మమ్మీ, అగర్వాల్కి డాడీతో పరిచయం ఉంది కదా, ఎక్కువ శాతం తను ఈ ఇంటికి వస్తూ పోతుండేది కదా. అంతేకాకుండా తను నేను మన ఇంటి ముందే కొట్టాను కదా, అందుకే తను ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ మన మధ్యలో ఉంటే తనకి ఏమైనా గతం గుర్తుకు రావచ్చేమో కదా మమ్మీ. మనం తనని ఇక్కడే అబ్జర్వ్ చేసి అగర్వాల్ నిజంగానే గతం మర్చిపోయిందా లేక నటిస్తుందా అని తెలుసుకుందాం. ఒకవేళ తను గతం మర్చిపోయినట్టు నటిస్తే మాత్రం మీనాక్షి అక్క వాళ్ళకి నాకు చాలా అన్యాయం చేస్తుంది. శ్రీరామ్ కనిపించకుండా పోవడానికి కూడా కారణం ఆ అగర్వాలే అనిపిస్తుంది మమ్మీ. అందుకే తనని ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అవును, నువ్వు చెప్పేది నిజమే. అగర్వాల్ ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడి వాతావరణంలో తనకు గతం గుర్తొచ్చినా రావచ్చు. ఒకవేళ నటిస్తుందో లేదోనని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నువ్వు అనుకున్నట్టే తనని ఇక్కడికి తీసుకురమ్మా. సరే మమ్మీ. మీనాక్షి మేడంకి పాప దూరమైందంటేనే
ఎంత బాధపడిందో ఎంత నరకం అనుభవించిందో నా కళ్ళతో చూశాను. మేడంకి పాప దూరమైతేనే అంతలా మదనపడిందంటే మరి జానుకి పిల్లలు కలగరని తెలిసినప్పటి నుంచి ఎంత బాధపడుతుందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మాతృత్వం అంటే ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం. పిల్లలు కలగడం లేదంటే ఎన్నో దేవుళ్ళని వరం అడుగుతారు, ఎన్నో పూజలు చేస్తారు, ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండరు. ప్రతి క్షణం వాళ్ల కళ్ళల్లో నీళ్లు తప్ప మరేం కనిపించదు. అలాంటిది జాను ఎలా ఈ బాధని భరిస్తుందో. ఇప్పుడు జాను నాతో ఉంటే తను ఎన్ని దేవుళ్ళకి వరం పట్టినా, ఎన్ని పూజలు చేసినా, కోట్లు ఖర్చు పెట్టి నన్ను డాక్టర్లకి చూపించినా, జాను మనసు మృదు స్వభావం లాంటిది, తనకి నేనంటే ప్రాణం. పిల్లలు లేకున్నా పర్వాలేదు, నేను తనతో ఉంటే చాలనుకుంటుంది. కానీ నా సంతోషం కోసం, నా ప్రేమ కోసం తనని గొడ్రాలులా చేయడం మంచిది కాదు. ఒక ఆడదానికి పిల్లలు కలగకపోతే ఈ జనం ఎంతగానో అవమానపరుస్తారు. నిజమేంటో తెలియకుండా వాళ్లపై నిందలు వేస్తారు. అలా జానుపై నిందలు పడకుండా చూడాలంటే తను నాకు దూరమవ్వాలి. తను నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది కాబట్టి వేరే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. కానీ తను వేరే పెళ్లి చేసుకునేలా నేనే చేయాలి. అప్పుడే జాను మాతృత్వాన్ని పొందుతుంది. ఆ తర్వాత పిల్లలతో గడుపుతుంటే నా మీదున్న ప్రేమ తగ్గుతుంది. అలా కొన్ని రోజులు గడిచాక నన్ను మరిచి తన పిల్లలే తనకి సర్వస్వం అవుతారు. ఇలా జరగాలంటే సార్ చెప్పినట్టు జానుని నేను వదిలేయాలి. తనతో మాట్లాడకూడదు. ఎలాగో డైవోర్స్ వచ్చే సమయం దగ్గర పడింది కాబట్టి ఇలాగే తనని అవాయిడ్ చేసి వేరే పెళ్లి చేసుకునేలా చేయాలి. తనకి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అమ్మా మీనాక్షి, మీనాక్షి శ్రీరామ్ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదన్నయ్యా. అన్ని చోట్ల వెతికారా? వెతికామన్నయ్యా, కానీ ఎక్కడా కనిపించడం లేదు. అసలు అలా ఎలా జరుగుంటుంది? రాత్రి ఇంట్లో ఉన్న శ్రీరామ్ ఉదయానికల్లా కనపడడం లేదు. తనని అగర్వాల్ బయటికి పంపించినప్పుడు అతను మిస్ అయ్యాడనుకుంటే తన ట్యాబ్లెట్స్తో ఇంటికి వచ్చాడని అగర్వాల్ చెప్తుంది. అసలు ఏమైంటుంది? మీనాక్షి గారు, నాకు చాలా భయంగా ఉంది. అసలు శ్రీరామ్ ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియట్లేదు కదా. తనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఏం కాదు చతురా, నువ్వేం భయపడకు. అందరం వెతుకుతున్నాం కదా, ఖచ్చితంగా దొరుకుతాడు. మీనాక్షి గారు, మీ అందరి ఏడుపుకి కారణం నేనే అవుతున్నాను. నా వల్లే మీరంతా ఇలా బాధపడుతున్నారు. మీరెంతో శ్రమపడి నాకు ప్రాణం పోసినందుకు మిమ్మల్ని దుఃఖంలోకి నెట్టేశాను. ఇందులో నీ తప్పేం లేదు అగర్వాల్. లేదండి, నేను మీ దగ్గరికి రాకముందు మీరంతా సంతోషంగా ఉండేవాళ్ళని నాకు అర్థమవుతుంది. కానీ నేను వచ్చాక నా కోసం ఆ గోయల్ మీ అందరినీ చంపాలని ఆశ్రమాన్ని బ్లాస్ట్ చేసింది. నేను అప్పుడే ఆ మంటల్లోనే కాలి బొడిదైతే బాగుండేది. ఇప్పుడు ఇలా జరిగేది కాదేమో. అలా మాట్లాడొద్దు అగర్వాల్. అదే కరెక్ట్ మీనాక్షి గారు, అదే కరెక్ట్. నాకు కడుపు నొప్పి వస్తేనే కదా శ్రీరామ్ బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత టాబ్లెట్స్ తీసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. కానీ ఆ తర్వాత నుంచి కనిపించట్లేదంటే ఏమైపోయాడు? ఎంత ఆలోచించినా కూడా నాకేం అర్థం కావట్లేదు. నేను తప్పు చేశానండి. అసలు వీళ్ళకి చెప్పకుండా ఆ నొప్పి అలాగే భరిస్తూ పైకి పోయినా బాగుండు అనిపిస్తుంది. అగర్వాల్, నీ తప్పే లేదని చెప్తున్నాను కదా, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? శ్రీరామ్కేం కాదు. ఆ గోయల్ తన మనుషులు క్రూరంగా ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏదైనా చేస్తారేమోనని నాకు అనిపిస్తుందండి. శ్రీరామ్ ఆ గోయల్ దగ్గర లేడు. నాకు తెలిసి తనంతలా ఏం చేయదు.
కాకపోతే మరెవరికీ అవసరం లేదు. అంటే ఇదేదో పక్క ప్లాన్ లో ఉన్నట్టుంది. ఎవరు అనేది అర్థం కావడం లేదు. కానీ కనుక్కుంటాను. శ్రీరామ్ ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఇప్పుడు మీరందరూ ఎంత వెతికినా దొరకని శ్రీరామ్ ఎలా కనిపెడతారండి? తనకేమవుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడక అగర్వాల్, తనకేం కాదు. నీటిలో ఉన్న చేపని ఉత్తి చేతులతో పట్టుకోలేము. ఒకవేళ దాన్ని పట్టుకోవాలంటే ఏం చేస్తాం? ఎరని గాలానికి బంధించి చేపకి ఎరగా వేస్తాం. పాపం ఆ విషయం తెలియని ఆ చేప ఎరని పట్టుకోవడానికి పోయి తనకు తానే పట్టుబడిపోతుంది. అలాగే శ్రీరామ్ ఎక్కడున్నాడో తెలియాలన్నా కూడా ఎరగా దేన్ని వేస్తే బయటపడుతుందో నాకు తెలుసు. అది ఉపయోగించి దాన్ని పట్టుకుంటాను. మీనాక్షి గారు, పాప ఏడుస్తున్నట్టుంది. అవునా? చతురా, నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు. శ్రీరామ్ ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుస్తుందమ్మా, కానీ నువ్వు నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. కూల్గా ఉండు. దీపు, శ్రీరామ్ని ఏమైనా చేశావా? ఏంటి చిత్ర, నువ్వు మాట్లాడుతుంది? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మీదనే నాకు డౌట్ ఉంది. అసలు తన్ని అలా చేయాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికీ లేదు. అలా అంటావేంటి చతురా? నేను నీ ఫ్రెండ్ని, అలాంటిది నీ భర్తని నేనేం చేస్తాను చెప్పు. దీపు, నువ్వెందుకు ఈ నాటకం ఆడుతున్నావో నాకు తెలుసు. ఆశ్రమంలో ఆ రోజు శ్రీరామ్పై కత్తితో అటాక్ చేయబోయావు. అక్కడికి నేను రావడం లేట్ అయి ఉంటే తన్ని ఖచ్చితంగా పొడిచి చంపేదానివి. అయ్యో చతురా, నేను ఆ రోజు అటాక్ చెయ్యాలి అనుకుంది శ్రీరామ్ని కాదు, ఆ మీనాక్షిని. నీకు చెప్పాను కదా. సరే, ఒక్కవేళ శ్రీరామ్ని అటాక్ చేయాలనుకుంటే మీనాక్షి గదిలోకి ఎందుకు వెళ్తాను చెప్పు చతురా. ఆశ్రమంలో నేను శ్రీరామ్ ఉన్నామని తెలిసి కూడా ఆశ్రమాన్ని నువ్వు బ్లాస్ట్ చేశావంటే ఏంటి అర్థం? చతురా, ఆ బ్లాస్ట్ నేను చేయలేదని చెప్పాను కదా. అది ఆ గోయల్ పనే. నాకు దీనికి ఏ సంబంధం లేదు. దానికి సంబంధం లేకపోతే మరి దీనికి సంబంధం ఉందా? అబ్బా చతురా, నేనేమైనా చేస్తే గీస్తే ఆ మీనాక్షినో లేదా జానునో ఏదైనా చేస్తాను, కానీ శ్రీరామ్ని ఎందుకు చేస్తాను? అలా చేసేదాన్ని అయితే శ్రీరామ్ ఇప్పటి వరకు ఉండేవాడా? నిజంగా నువ్వు శ్రీరామ్ ఏమైనా చేస్తే చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? నువ్వు గతం మర్చిపోలేదని అలా నటిస్తున్నావని అందరికి చెప్తాను. ఏం చతురా అలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ఫ్రెండ్స్ మీ, ఒకరికొకరం సహాయం చేసుకున్నాం, కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. నీకు శ్రీరామ్కి దగ్గరుండి నేనే పెళ్లి చేయించాను కదా. అలాంటిది నేను శ్రీరామ్ని ఏదైనా చేయడమేంటే నువ్వెందుకు నన్ను అనుమానిస్తున్నావు? ఒకవేళ శ్రీరామ్ని నా సిస్టర్ ఏదైనా చేసిందేమో తెలుసుకుంటాను, లేదంటే మరెవరైనా చేశారో ఏమో తెలుసుకుంటాను. ఎందుకే ఆవేశపడుతున్నావు? ప్లీజ్ చతురా, తొందరపడకు. ఏం జరిగిందో తెలుసుకునేంత వరకు నువ్వు వెయిట్ చేయి. అదే తొందరగా తెలుసుకో, తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం. చతురా, నీ మీద నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉందే. అందుకే నువ్వు ఆశ్రమంలో ఉండగానే దాన్ని బ్లాస్ట్ చేశాను. నువ్వు గోడ మీద పిల్లిలా ఉన్నా, ఒకవేళ దూకితే అటువైపు దూకుతావు తప్ప నా వైపు దూకే అవకాశం లేదు. అందుకే శ్రీరామ్ని నీకు దక్కకుండా చేశాను. నిజం చెప్తావా? అసలు నువ్వుంటేనే కదా నిజం చెప్పేది.
ప్రతిసారీ నాతో మాట్లాడడానికి ట్రై చేసే ప్రేమ్ ఎందుకు ఈసారి మాట్లాడలేదు? కనీసం నాకు ఎదురుపడ్డానికి కూడా తను ఇష్టపడడం లేదంటే ఏమై ఉంటుంది? అవును, ప్రేమ్ని నేను చాలా బాధపెట్టాను. నేను తనతో మాట్లాడతానని ఎదురు చూసి చాలా అలసిపోయినట్టున్నాడు. నేను ఇక తనని అర్థం చేసుకోనని డిసైడ్ అయ్యి నన్ను పలకరించలేదనుకుంటాను. ఇప్పుడు నాకు తన కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది, కానీ ఇదే ప్రేమ నాకెందుకు అప్పుడు కనిపించలేదు? నేనెంత పెద్ద తప్పు చేశాను? ఆ శ్రేష్ఠకి తనకి ఏ సంబంధం లేదని ప్రేమ్ ఎంత చెప్పినా నేను మాత్రం తన మాటలు నమ్మకుండా మొండి దానిలా బిహేవ్ చేశాను. ప్రేమ్కి మనశ్శాంతి లేకుండా చేశాను. సారీ ప్రేమ్, సారీ. ఇప్పటికైనా నాకు నిజం తెలిసింది. నీతో మాట్లాడాలనిపిస్తుంది ప్రేమ్. అవును, ఒకసారి తనతో ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా, మాట్లాడతాను. హలో. ఎలా ఉన్నావు ప్రేమ్? ఎలా ఉంటే నీకేంటి? నువ్వైతే బాగున్నావు కదా. ఆయన క్యారెక్టర్ లేని వాడికి నువ్వు ఫోన్ చేయడం ఏంటి? తప్పు కదా. మళ్ళీ నిన్ను ఏదైనా మాయ చేసి నేను నీ మనసును మార్చేస్తే ఎలా జాను? అది కాదు ప్రేమ్, పాత విషయాలు ఏవి మనసులో పెట్టుకోకు. నేను నిన్ను ఒకసారి కలవాలి. అవసరం లేదు, నిన్ను కలవాల్సిన అవసరం లేదు. సారీ ప్రేమ్, నేను నిజం తెలుసుకోలేకపోయాను. నువ్వు తప్పు చేయలేదని ఎన్నిసార్లు నాతో చెప్పినా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐమ్ రియల్లీ సారీ ప్రేమ్. అగర్వాల్ నీ శత్రువు. ఇప్పుడేమో తను గతం మర్చిపోయిందని పామును తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నట్టు. తనని ఎలానే పక్కన పెట్టుకున్నావు మీనాక్షి? అసలు ఆ అగర్వాల్ నిజంగానే గతం మర్చిపోయిందో లేక నటిస్తుందో ఎవరికి తెలుసు?